UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. మనం చూసుకుంటాం తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంత వైభవంగా జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులతో సహా ఎవరైతే హిందువులు దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ధర్మక్షేత్రంలో కానివ్వండి, మాట్లాడుకునే విధంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. దానికి కారణం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తిరుమలలో ప్రవేశిస్తూ తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముందు నుంచి జరిగినప్పుడు మొదటి రోజు నుంచి నిన్నటి దాకా కూడా ప్రతి గంటకు అప్డేట్ కనుక్కుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసుకుంటాం మొత్తం వైసీపీ నాయకులు తప్ప తిరుమలలో భక్తులు ఎవరు కనిపించే ప్రసక్తే లేదు. ఎక్కడో 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు చూసుకుంటాం, గరుడ సేవ చూసుకుంటాం. గత సంవత్సరం బ్రహ్మోత్సవ గరుడ సేవ అయితే స్థానికులు తిరుమల పంపడానికి కూడా ఇబ్బంది పెట్టారు. బస్సులు పెట్టకుండా, టూ వీలర్ రాకుండా రకరకాలు అడ్డుకున్నారు గత ప్రభుత్వంలో. వెంకటేశ్వర స్వామి ఒక భక్తులు తిరుమలకు రాకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా అవన్నీ చేశారని చెప్పి కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. ఈసారి చూసారా, గరుడ సేవ రోజు 300,000 మంది 350,000 మంది పై ఉన్నారంట, కింద 1 లక్ష 2 లక్షల మంది జనం ఉన్నారు. అంటే అంగరంగ వైభవంగా ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన బ్రహ్మోత్సవాలు ఈసారి చూసాం. దానికి కారణం కూటమి ప్రభుత్వమే. టీటీడీ అధికారులు ఈవో శ్యామలరావు గారికి, అలాగే అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి, టీటీడీ సిబ్బంది పనిచేసిన ప్రతి టీటీడీలో ఉన్న ప్రతి ఒక్కరికి, కార్మిక స్థాయి నుంచి డిప్యూటీ ఓలు ఈవోలు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం అవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీవారి లడ్డు విషయం తర్వాత తిరుమలలో పవిత్ర దెబ్బతినిందని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు. తిరుమలకి ఈసారి భక్తులే రారు, ఆ విధంగా వైసీపీ నాయకులు మాట్లాడితే అంచనాకు మించి. మీరు రికార్డు తెచ్చుకోండి కావాలంటే, గత 3 సంవత్సరాలు రికార్డు తెచ్చుకోండి. కరోనా తర్వాత జరిగిన బ్రహ్మోత్సవాలు రికార్డు తెచ్చుకోండి. ఆ రికార్డు తెచ్చుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. ఎంతమంది భక్తులు అప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎంతమంది భక్తులు వచ్చారు. అంటే చేతగాలితనం మీది, మీది చేతగాలితనం కాబట్టే అప్పట్లో మీరు బ్రహ్మోత్సవాలు సక్సెస్ చేయలేకపోయారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తిరుపతిలో జనసేన పార్టీ ఈరోజు ఉందండి. ప్రజలకి ఎక్కడో ఇబ్బంది లేకుండా స్థానికులు 100,000 మంది తిరుపతి స్థానికులు కానివ్వండి, చుట్టుపక్కల జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా తిరుమలకు వచ్చారంటే కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అందరికి అభినందనలు తెలియజేస్తూ వైసీపీ నాయకులు చెప్తున్నాం, దేవుడితో మీరు ఆడుకున్న దేవుడికి ఈరోజు భక్తులు ఏ విధంగా తరలొచ్చారో మీరు చూసుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సరంగరంగ వైభవంగా నిజంగా జరిగాయి. అందరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మీరు కావాలంటే గత సంవత్సరం డేటా తీసుకోండి, ఛాలెంజ్ చేస్తున్న వైసీపీ వాళ్ళకి. 3 సంవత్సరాలు మీకు వచ్చే జనం చూడండి, గరుడ సేవ వచ్చే జనం చూడండి, చక్రస్థానం వచ్చే జనం చూడండి, ఈసారి వచ్చే జనం చూడండి. అంటే మీరు రానియకుండా అడ్డుకున్నారు. హిందువుల టెంపుల్లు కానివ్వండి, గుళ్ళు అభివృద్ధి చేయడంలో మీరు వైఫల్యం చెందారు. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు ఇంత ఘనంగా జరిగాయని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున అందరికీ మరొకసారి టీటీడీ యాజమాన్యంకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.